తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులపై త్వరలో స్పష్టత రాబోతోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్ లో అభ్యర్థులపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే 57 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై స్పష్టతకు వచ్చేసింది కాంగ్రెస్. మిగిలిన 40 సీట్లపై స్క్రీనింగ్ కమిటీ చర్చిస్తుంది. కూటమి పొత్తుల్లో భాగంగా సిపిఐకి 4, జనసమితికి 9 నుంచి 10, టీడీపీకి 14 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశం తర్వాత సీట్లు ప్రకటిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. వార్ రూమ్ భేటీలో ఇంకా భట్టి జానారెడ్డి, షబ్బీర్ అలీ కూడా పాల్గొంటున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ గా అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, కాంగ్రెస్ వార్ రూమ్ లో అభ్యర్థుల ఎంపికపై ఏసీసీ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ఎంతవరకు వచ్చింది? చాలా చక్కగా, పగడబందీగా, చాలా క్షుణ్ణంగా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడా కూడా పొరపక్షాలు లేకుండా, ఎక్కడ ఆరోపణలు రాకుండా అభ్యర్థుల ఎంపిక ఉండాలన్నది ప్రధాన ఉద్దేశంగా ఈ వడపోత కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పుడు కేవలం కొద్దిసేపు విరామం ఇచ్చారు. మరలా 7 గంటలకు మరికొద్ది నిమిషాల్లో సమావేశం మరలా వార్ రూమ్ లో ప్రారంభం కానుంది. నేతలంతా కూడా మరలా తిరిగి వచ్చిన తర్వాత మరలా ఇప్పటికే ఒక 20 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను దాదాపు ఒక్కొక్క స్థానానికి గాను ఇద్దరు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేయడం జరిగింది. దీన్ని మరలా 8వ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పరిశీలించిన తర్వాత తుది జాబితా ప్రకటించడం జరుగుతుంది. 9వ తారీఖు సాయంత్రం కల్లా అభ్యర్థులు ప్రకటన అధికారికంగా ప్రకటించాలన్నది ఒక నిర్ణయంగా ఉంది. అయితే దీనికి సంబంధించి మిగిలిన భాగస్వామ్య పక్షాల యొక్క అభ్యర్థులను కూడా ఖరారు చేసిన తర్వాత అందరూ సంయుక్తంగా ఒకేసారి ఈ జాబితాను ప్రకటించాలన్నది ఉద్దేశంగా కనపడుతుంది. ఈ మధ్యలో కొద్ది నిమిషాల పాటు రేవంత్ రెడ్డి హోమ్ సెక్రటరీ సమావేశం అయ్యేందుకు బయటకు వెళ్లారు. మరలా తిరిగి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రతిసారి కూడా ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అభ్యర్థులు ఆశిస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఎక్కడ వాళ్ళకి డిజపాయింట్ కాకుండా ఈ ఎంపిక కొనసాగాలన్నది రాహుల్ గాంధీ కార్యాలయం యొక్క ఆదేశం. ఆ మేరకు చాలా పకడ్బందీగా చర్చలు కొనసాగుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈ వడపోత కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుందనే అభిప్రాయం, విశ్వాసం మీలో ఉందా? 100% ఉందండి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఆదేశమే ఏందంటే వడపోసే కార్యక్రమం ఇది ఒక వడపోతే కాదు, దాదాపుగా కింది లెవెల్ అన్ని కులాలకు అతీతంగా వడపోసి ఎలా చేయాలి, 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పార్టీలు ఎవరు కష్టపడుతున్నారు, ఎవరున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఎలా జరుగుతుంది అనేది మొత్తం కూడా వాటికి ఒక తమరన్నట్టే వడపోసే కార్యక్రమంలో జల్లెడ జల్లినట్టు చేసే ఆ క్యాండిడేట్ను నిర్ణయించి ఆ క్యాండిడేట్ల తర్వాతనే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో భేదాభిప్రాయాలు కానీ లేకపోతే అల్లర్లు కానీ ఎక్కడ ఇంతవరకు అయితే జరగలేదు. మరి జరగదు కూడా, ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఎక్సర్సైజే అలా ఉంది. రాహుల్ గాంధీ గారు ఒక న్యూ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కటి కూడా ఏఐసీ సెక్రటరీసు, దానిలో తర్వాత మళ్ళీ ఇంకో ఏఐసీ సెక్రటరీసు, మళ్ళా ఏఐసీ చైర్మన్లను కూడా వేసి ఆ కమిటీ, దాంట్లో ప్రతిపక్ష నాయకుల్లో సారీ మన అపోజిషన్లో ఉన్న నాయకుడు ప్రతిపక్షం మా జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏఐసీ సెక్రటరీలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు అందరూ కూడా, ప్రచార కమిటీ చైర్మన్స్ వీళ్ళందరినీ కూడా పెట్టి చేసిన తర్వాత మళ్ళీ లిస్టు 2-3 సార్లు ఎక్సర్సైజ్ చేసి ఆ లిస్టును కూడా ఆ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, మొత్తానికి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ చెప్తున్నట్లుగా చాలా పగడబందీగా అన్ని అంశాలను పరిగణలో తీసుకున్న తర్వాతనే ఈ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క అభిప్రాయం ఉంది. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి కూడా ఎవరు కూడా ఎవరి ప్రభావం కూడా ఎక్కువగా లేకుండా అందరి యొక్క సమిష్టి మేరకు నిర్ణయం ఉండాలన్నదే ఈ ముఖ్యమైనటువంటి ఒక లక్ష్యంగా ఉంది. ఆ మేరకు అభ్యర్థుల ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు రాత్రి 11 గంటల 12 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు పూర్తి చేయాలన్నదే స్క్రీనింగ్ కమిటీ యొక్క ఉద్దేశం. స్క్రీనింగ్ కమిటీ సభ్యులంతా కూడా మరలా సమావేశం అవుతున్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క నేత కూడా లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడే కొద్ది నిమిషాలు ఇదిగో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా లోపలికి వెళ్తున్నారు. వీరంతా కూడా అన్ని అంశాలను పరిగణలో తీసుకున్న తర్వాతనే అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. ఓకే ప్రసాద్.